మన యొక్క అభిమాన నాయకులు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు, తేగాలకు మారు పేరు భవిష్యత్ తరాలకు ఐకాన్ గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు, అలాగే అన్నమయ్య అన్నమయ్య ముద్దు బిడ్డ రాయలసీమ రత్నరాజులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వీరికి కరకరాల తుణులతోటి రాజంపేట ప్రజానికము అభిమానులు స్వాగతం తెలియజేస్తున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని వేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుఖవాచి బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మనందరికీ సుపరిచితులు పాలకొండరాయుడు గారి పెద్ద కుమారుడు రాజంపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుఖవాచి బాలసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు జెండాలన్నీ కిందికి దించితే వెనకలు ఉండే వాళ్ళకి కనిపిస్తుంది మా ఆ జెండాలు తీసేయాల దించాల వెనకల జనానికి కనపడంలే జెండాలు కొంచెం కిందికి దించండి ప్లీజ్. ఈరోజు రాబోయే ఎన్నికల్లో రాజంపేటలో జయకేతనం ఎగరవేయడానికి మన రాజంపేటకు విచ్చేసిన మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, రాజంపేట పట్టణం రాజంపేట నియోజకవర్గ ప్రజలు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో రాజంపేటకు జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు. రాబోయే మన ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలని మనమందరం ముక్త కంఠంతో మనం కట్టుబడి ఉన్నాం. మీరందరూ దయతో ఈసారి అసెంబ్లీలో రాజంపేట ప్రతినిధిగా నన్ను పంపిస్తే మీ గళాన్ని నా గళంగా మార్చి రాజంపేట అసెంబ్లీలో వినిపించి తీరతానని మీ అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా ప్రాజెక్టులు కొట్టుకొని పోయినాయి, జనం చచ్చిపోయినారు. ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టులు కట్టిన దాఖలాలు లేవు. అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాబోయే ప్రభుత్వంలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెగిపోయిన ప్రాజెక్టులను కట్టించి మనందరికీ న్యాయం చేస్తారు. మీకు తెలుగుదేశం పార్టీకి మధ్యలో నేను వారధిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి సూచనలతో మన ప్రభుత్వం నడిచి విజయ డంకాను మోగించి రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదానికి మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తానని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ నన్ను బలపరిచి కూటమి అభ్యర్థిగా మీరు విజయాన్ని అందించాలని సవినయంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. రాయలసీమ రత్నరాజులు అంటే మన చంద్రబాబు నాయుడు గారు, మరొకరు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము.